ఈరోజు అమెరికాలో నంబర్ వన్ రైతు గురించి మాట్లాడుకోబోతున్నాం. అది తెలుసుకునే ముందు కొన్ని ఫ్యాక్ట్స్. నార్త్ అమెరికా అంటే యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో మొత్తం సాగు భూమి 915 మిలియన్ ఏకర్స్, అంటే అక్షరాల 91,10,000 ఎకరాలు. ఇదే ప్రపంచంలో సాగు భూమిలో నెంబర్ వన్ స్థానంలో ఉంది. మరి నెంబర్ టూ ఎవరు? అవును, ఇండియా, 394 మిలియన్ ఏకర్స్, అంటే 39,40,00,000 ఎకరాల సాగు భూమితో భారత్ ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. ఇంక అసలు విషయానికి వస్తే, అమెరికాలో అతిపెద్ద రైతు, ఇతను ఒక పుస్తకాల ప్రేమికుడు, కంప్యూటర్ ఇంజనీర్. ఇతను అమెరికాలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, ఫిలాంథ్రపిస్ట్, ఇన్వెస్టర్, రచయిత, అంతేకాకుండా ఇతను ఒక యూట్యూబర్ కూడా. ఇతనే అమెరికాలో నెంబర్ వన్ రైతు. ఇతనికి అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాల్లో 18 రాష్ట్రాల్లో ఇతనికి భూమి ఉంది. ఆ భూమి మొత్తం ఎంత అంటే 268,984 ఎకరాలు. అందులో సాగు భూమి 240,000 ఎకరాలు. అన్నయ్యా, ఇంకా అతని పేరు చెప్పలేదు అన్నయ్యా నువ్వు. అవునా, అతనెవరు ఇప్పటికీ అర్థమైపోయింది అనుకున్నా. అతనెవరంటే ద వన్ అండ్ ఓన్లీ బిల్గేట్స్. ఎస్, బిల్గేట్స్. బిల్గేట్స్ అంటే అందరికీ తెలిసింది, మైక్రోసాఫ్ట్ అధినేత, కంప్యూటర్ ప్రేమికుడు, అమెరికాలో పెద్ద బిలియనియర్ అని మాత్రమే తెలుసు. కానీ అమెరికాలో అతిపెద్ద రైతు కూడా ఇతనే. ఇతనికి 242,000 ఎకరాల సాగు భూమి ఉంది. ఈ కనిపిస్తున్న మ్యాప్లో వాషింగ్టన్లో 16,097 ఎకరాలు, ఐడాహాలో 9,233 ఎకరాలు, కాలిఫోర్నియాలో 4,509 ఎకరాలు, అరిజోనాలో 25,250 ఎకరాలు, ఆర్కెన్సాలో 47,927 ఎకరాలు, లూజియానాలో 69,071 ఎకరాలు, మిస్సిప్పిలో 16,963 ఎకరాలు, ఫ్లోరిడాలో 14,828 ఎకరాలు, నెబ్రాస్కాలో 20,588 ఎకరాలు, ఇల్నాయిస్లో 17,940 ఎకరాలు, ఇండియానాలో 9,136 ఎకరాలు, విస్కాన్సిన్లో 1,188 ఎకరాలు, మిచిగాన్లో 2,167 ఎకరాలు, ఒహాయోలో 8,915 ఎకరాలు, కొలరాడోలో 2,270 ఎకరాలు. అలా 242,000 సాగు భూమి, ఇంకా మిగిలిన ఫారెస్ట్ ఏరియా అన్నీ కలిపి 268,984 ఎకరాలు ఉంది. ఏం పండిస్తాడన్నయ్య అతను? అలా అడుగు చెప్తా, మెగ్డీ తెలుసు కదా, మెక్డొనాల్డ్స్, అందులో ఫ్రెంచ్ ఫ్రైస్ తెలుసు కదా, మెగ్డీకి కావాల్సిన పొటాటోస్ ఎక్కువ శాతం ఇతని ఫామ్ నుంచే వస్తాయి. అంతేకాకుండా ఇతని పంటలో ఎక్కువ క్యారెట్స్, ఆనియన్స్, సోయాబీన్స్, కాటన్, రైస్ కూడా ఉంది. అంతేకాదు రబ్బాయి, జీఎంఓ రైస్ తెలుసు కదా, జెనెటికల్లీ మోడిఫైడ్ రైస్, దానికోసం కొన్ని కోట్లు సైంటిస్టులకు విరాళంగా ఇచ్చిండు. అన్నయ్యా, నాకు డౌట్ అన్నయ్యా, ఇన్వెస్టర్ అన్నావు కదా, సాగు భూమిలో ఇన్వెస్ట్ చేస్తున్నాడు అనుకుంటా. అలా అనుకుంటే నీలాంటోడు నాలాంటోడు పోయి పొలం కావాలి అని అంటే ఉన్న రేట్లో ఒక 1,000 పెంచుతారేమో. మరి అదే బిల్గేట్స్ కొంటున్నాడంటే ఉన్న రేటుకి 3 రెట్లు పెంచుతారు. అదే అర్థం కావట్లే, ఇన్వెస్టింగ్ చేస్తున్నా నిజంగా వ్యవసాయం మీద ప్రేమతో చేస్తుండ అర్థం కావట్లేదు. నియా, మిలిండా బిల్గేట్స్ విడాకులు తీసుకుంటున్నారంట కదా, అప్పుడు ఈ ఫామ్ ల్యాండ్ అంతా ఎవరికి వెళ్తుంది? వాళ్ళ విడాకుల గురించి నీకెలా తెలిసిందిరా? వాళ్ళు విడాకులు ఇంకా తీసుకోలేదు, ఒకవేళ తీసుకుంటే శిరసగం వెళ్తుంది అనుకుంటా. ఏమో చూద్దాం. అన్నయ్యా, అయితే అమెరికాలో ఎక్కువ భూమి ఉంది బిల్గేట్స్కేనా? అమెరికాలో ఎక్కువ భూమి ఉన్నది ఎవరికంటే జాన్ మెలోని. ఇతనికి 22,00,000 ఎకరాల భూమి ఉంది. అదంతా వ్యవసాయ సాగు భూమి కాదు, వ్యవసాయ సాగు భూమి ఉన్నది మాత్రం బిల్గేట్స్కే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇంకా ముందు నిన్న మాట్లాడుకుందాం, వస్తా.